ఆ మంచి కథ ఉందని వెయిటింగ్ చేస్తున్నాం చూస్తానికి. చాలా కాలం అయింది, ఇప్పటికే రెండున్నర వారం తర్వాత వచ్చాం మళ్ళీ సినిమాకి. చూద్దాం మరి, ఆయన కాటేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, మేమే పిలిపించి కాటేపించుకున్నట్టు కాకుండా. సో కోబ్రా వేసిన కాటు దెబ్బకి దెబ్బకి ఆకలేసింది. సో ఫస్ట్ ఫస్ట్ ఇంటికి రాగానే అండి ఫ్రెష్గా ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం చేసేసి డైరెక్ట్గా అన్నం వేసేసుకొని కెమెరా పెట్టేసి తింటున్నా చెప్తున్నా అనమాట. కొన్ని కొన్ని సినిమాలకి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం కదా, సో మేము ఎక్స్పెక్ట్ చేయని వెళ్ళని సినిమాలకి పెద్దగా మేమేం మాట్లాడవలే, ఎందుకంటే మేమేం ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ ఏం లేదని చెప్పేసి బయటకు రావడం జరిగింది ఒక కామన్ ఆడియన్గా. కానీ కొన్ని కొన్ని నాటికి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్దాం అన్నమాట. సో అలాంటి చేసినప్పుడు ప్రధాన ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినప్పుడు సేమ్ అలాంటి దాంట్లో కొంచెం తగ్గిన అరే భయ్ అనిపించింది. కానీ ఇంకా భయ్ ఇంకా ఘోరంగా తగ్గింది అనుకోండి కష్టం, ఇంకా అది కొన్ని కొన్ని ఆగం. ముందుగా షార్ట్ రివ్యూ చెప్పేస్తాను, తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం చూడండి, లేదంటే మీరు స్కిప్ అయిపోవచ్చు అనమాట. విక్రమ్ గారు ఒక మ్యాథ్స్ టీచర్ అనమాట. సో మ్యాథ్స్ టీచర్ అయి ఉండి కొన్ని కొన్ని పెద్ద పెద్ద క్రైమ్స్ చేస్తూ ఉంటారు, అంటే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు. అలాంటి విక్రమ్ గారిని పట్టుకోవడానికి ఇంటర్పోల్ ఆఫీసర్గా ఇర్ఫాన్ పఠాన్ గారు వస్తారనమాట. సో పట్టుకున్నారా లేదా, విక్రమ్ గారు తప్పించుకున్నారా లేదా, ఎందుకు ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ చంపాల్సి వచ్చింది. సో ఇది బేసిక్గా స్టోరీ అనమాట. విక్రమ్ గారు అయితే యాక్టింగ్ చంపేశారు, అందులో నో డౌట్. అండ్ మ్యూజిక్ బాగుంది, స్క్రీన్ ప్లే మాత్రం స్పీడ్గా వెళ్ళిపోయింది చాలా. ఓవరాల్గా డైరెక్షన్ అయితే ఓకే. ఇంకంతేగా విక్రమ్ గారు యాక్టింగ్ కోసం అయితే డెఫినెట్గా వెళ్ళి చూడండి. ఇప్పుడు ఒక కామన్ ఆడియన్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చెప్తాను. యాక్చువల్లీ ఎందుకులే ఇవన్నీ మన రివ్యూలు ఎందుకు, ఈ పబ్లిక్ టాక్ ఎందుకు, ఇవన్నీ టైం వేస్ట్ అవ్వాలి సార్ అనుకున్నాం. చాలా మేము వీక్లీ వన్స్ ఏదో సినిమాకి వెళ్తాను ఉంటాం అనమాట. ఫిల్మ్ టెక్నాలజీ నేర్చుకున్నాం, ఫిల్మ్ గురించి తెలిసి అండ్ కామన్ ఆడియన్గా కూడా చూస్తాము. సో కొంత చాలామంది ఉంటారు మాలాగే మాట్లాడాలి, చెప్పాలి సినిమా గురించి, ఏంటి ఏంటి లెడ్ డౌన్ అని, ఏం మైనస్ లేని, ఏం ప్లస్ లేని అని చెప్పాలనిపిస్తూ ఉంటుంది చాలామందికి. కానీ వాళ్ళు చెప్పలేరన్నమాట. సో వాళ్ళ తరఫున మాట్లాడినట్టుంటుంది అండ్ మా తరఫున మాట్లాడినట్టుంటుంది అని చెప్పేసి ఇంకా ఈ కోబరా నుంచి స్టార్ట్ చేసామన్నమాట. గాయస్ ఇప్పటి నుంచి స్పాయిలర్స్ ఉంటాయన్నమాట, ఫుల్ స్పాయిలర్స్. నేను ఆల్మోస్ట్ రివీల్ చేసేస్తా వాడు, ఎందుకంటే మాట్లాడేస్తూ ఉంటాను. సో నా మాటల దాంట్లో వచ్చేస్తుంది స్టోరీ, బయటకు వచ్చేస్తుంది మొత్తం ఫుల్, దాని డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో కాబట్టి ఇష్టం ఉంటేనే వీడియోని కంటిన్యూ చేయండి, లేదంటే ఇక్కడతో ఆపేసేయండి గాయస్. ఓకే, అసలు సినిమా ఎలా ఉందంటే, సపోజ్ తింటున్నా కాబట్టి ఇదే రెఫరెన్స్ చెప్తాను, ఓకే అనుకోద్దు. ఇప్పుడు నన్ను ఒక ఫంక్షన్ని పిలిచి నాకు ఇష్టమైన కూరలో ఒక ఐదారు ఉండి తినుబాబాను ఒక కూర వేసేసి అది తినే లోపే జస్ట్ అట్లా ఒక ముక్క కలుపుగా నా కూర తీసేస్తే ఎలా ఉంటుంది? అలాగే రెండో కూర ఇంకొక ఇష్టమైన కూర తీసుకొచ్చి వేసి బాబు తినుబాబు అని చెప్పేసి వేసేసి అట్లా వేసి జస్ట్ నేను అట్లా తినే లోపు మళ్ళీ దాన్ని తీసుకుపోతే ఎలా ఉంటుంది? అయితే సినిమా చూసాక అది అనిపించింది అనమాట. ఆమ్లెట్ వేసుకుందామని గుడ్డు వేసేసి జస్ట్ అది ఆమ్లెట్ అవ్వకముందే జస్ట్ అట్లా వేసేసి రెండు మూడు సెకండ్ల తర్వాత తీసేస్తే ఎలా ఉంటుంది? సో నాకైతే సినిమా అంతే అనిపించింది గాయస్. అసలు ఏ దానికి పర్ఫెక్ట్గా న్యాయం చేయలేదు. ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది, అసలు చాలా ఎంగేజింగ్ ఉంది, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అద్దిరిపోయింది సినిమాలో. కానీ అక్కడి నుంచే మొదలైంది అసలు ఈ డౌన్ఫాల్ అనమాట. సెకండ్ హాఫ్ అంతా ఫాలే, అసలు ఎక్కడ ఎత్తుకున్న సందర్భం అయితే లేదు చెప్పాలంటే. సెంటిమెంట్ వస్తుంది, సెంటిమెంట్ వచ్చి అరే అరే సెంటిమెంట్ నుంచి కొంచెం ఆ ఏడుద్దాం లోపే తీసుకెళ్ళేసి ఆ యాక్షన్ పెట్టేస్తాడు. సరే యాక్షన్ పెట్టేసాం, ఫైట్లు గీట్లు అనే లోపే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్లోకి మారుస్తాడు. ఏది పర్టికులర్గా దాన్ని ఫీల్ అయ్యే ఛాన్స్ ఇట్లా సినిమాలో సెంటిమెంట్ ఎక్కువైపోయింది. ఫస్ట్ థింగ్ సెంటిమెంట్ బీభత్సంగా ఎక్కువైంది. ఒకవేళ ఎక్కువైతే ఎక్కువైంది, అది సినిమాకి తగ్గట్టు కాకుండా ఓవర్ ల్యాప్ చేశాడు సెంటిమెంట్ అనేది. ఎందుకు అంత అవసరం అంటే, సెంటిమెంట్ నువ్వు తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి దాన్ని ఛాయలు తేవాలి కదా, ఆ ఛాయలు తేలా తెచ్చుంటే ఓకే సెకండ్ హాఫ్లో ఇంత సెంటిమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది కదా మనకి. ఫస్ట్ నుంచి కూడా ఆ సెంటిమెంట్ మెయింటైన్ చేస్తే
సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏమో అసలు ఇన్వెస్టిగేషను, యాక్షన్, విక్రమ్ గెటప్స్, అతను ఆ క్రైమ్స్ చేసే పద్ధతి అవన్నీ కూడా కోడింగ్ డీకోడ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఇర్ఫాన్ పఠాన్. ఒకనొక టైంకి విక్రమ్ కూడా బురుడి కొట్టేస్తాడు ఇర్ఫాన్ పఠాన్. ఆ టైంలో ఇంకా మంచిగా ఎలా ఎస్కేప్ అవుతారు ఏంటని ఈ క్యూరియాసిటీ ఉంటా ఉంటుంది అన్నమాట. సో ఇంకా అట్లా పట్లా పోతూ ఉంటే ఇంటర్వెల్ ఇస్ బ్యాంగ్. అంటే బ్యాంగ్ అంటే అంటే కొంతమంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఆల్మోస్ట్ మంచి ఇంటర్వెల్, అది అదిరిపోయే ఇంటర్వెల్ ఇచ్చాడనమాట. అంటే ఇంటర్వెల్ చూసిన తర్వాత మనం సెకండ్ హాఫ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అఫ్ కోర్స్ ఇది ఎలా సార్ట్ ఇట్ అవుతుంది, ఇది ఎలాగా తేలుస్తారు దీని అని చెప్పేసి ఇదొక క్యూరియస్ ఉంటుంది అన్నమాట. కానీ ఆ సెకండ్ హాఫ్ ఉండే బాబోయ్ అసలు సెంటిమెంట్ మ్యాక్స్ అన్నమాట. ఆ సెంటిమెంటు బాగుంది, సెంటిమెంట్ సూపరు, కానీ ఏడవరు, అంతే, ఎవరు ఏడవరు, కనెక్ట్ అవ్వరు. ఎందుకు ఏడవట్లేదు అంటే కనెక్ట్ అవ్వరు. ఇది నాకు తెలిసి డైరెక్టర్స్ కట్ ఉంటుంది కదా, సో అది నాకు తెలిసి ఒక 8 గంటలు 9 గంటలు వచ్చి ఉంటుంది ఈ సినిమా. అంత పెద్ద సినిమాని 3 గంటల్లో కుదించారు, అది చాలా. అందుకే ఆ కుదించిన విషయం స్క్రీన్ మీద కనపడతానే ఉంటుంది అన్నమాట, ఏ కాడికి కనపడతానే ఉంటుంది. ఫాస్ట్గా ఎవ్రీ 1 మినిట్కి సీన్ ఎగిరిపోతూ ఉంటుంది, ఎలిగిపోతూ ఉంటుంది సీన్కి, హడావిడిగా చేసినట్టు ఉంటుంది అన్నమాట ఆ సీన్. ఫాస్ట్గా దట్టు బీజియం ఏఆర్ రెహమాన్ గారు బీజియం అన్నమాట. అసలు అది అమ్మే ఆ బీజియం నాకు అర్థం కాలేదు, కానీ విక్రమ్ గారు పెద్ద విక్రము చిన్న విక్రమ్ని వాళ్ళ తమ్ముడిని కాపాడే సీన్ ఉంటుంది అన్నమాట. ఆ సీన్లో పరిగెత్తూ ఉంటారు, యాక్షన్ సీన్లో, యాక్షన్గా మంచి బ్యాంగ్లో వెళ్తూ ఉంటుంది అన్నమాట. చూడగానే తందా నేత అని చూడగానే మళ్ళీ సెంటిమెంట్ మ్యూజిక్ అనమాట, వెంటనే సెంటిమెంట్ మ్యూజిక్ వస్తుంది. అసలు వెంటనే సప్పు జస్ట్ ఇంకొక 10 సెకండ్స్ తర్వాత ఇంకో మ్యూజిక్ సప్పని చేంజ్ అయిపోద్ది, సీన్స్ చేంజ్ అయిపోద్ది, ఈ యొక్క మ్యూజిక్ చేంజ్ అయిపోద్ది అనమాట. అసలు టోటల్ అది డిస్కనెక్ట్గా ఉందన్నమాట. అది మ్యూజిక్ సంగతి, అది మ్యూజిక్ గురించి అంటే మ్యూజిక్ బాగుంది కానీ ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా. అంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు, స్క్రీన్ పే అలా వెళ్ళిపోతుంటే ఆయన మాత్రం ఏం చేయలేడు కదా. నేను సజెషన్స్ పెద్ద చెప్పే పెద్దోని కాదులే, కానీ బెటర్ ఈ ఫిలిమ్ని సీజన్ లాగా పెట్టి ఒక వెబ్ సిరీస్ తీయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. 1 వెబ్ సిరీస్ అవుతుంది, హిట్ లిస్ట్లో ఉంటుంది అన్నమాట. అంత బాగుంటుంది దీని వెబ్ సిరీస్ కనుక ఎపిసోడ్ లెక్కన రిలీజ్ చేసుకుంటే సినిమా, అప్పుడైతే నీట్గా ఉన్నది ఉన్నట్టుగా ఎపిసోడ్ వైజ్గా చూపించుకోవచ్చు. అప్పుడు బాగా కనెక్ట్ అవుతారు జనాలు, ప్రతి ఎమోషన్ కనెక్ట్ అవుతారు, యాక్షన్కి కనెక్ట్ అవుతారు, అండ్ ఆ స్క్రీన్ ప్లే కనెక్ట్ అవుతారు, సెంటిమెంట్కి కనెక్ట్ అవుతారు, లవ్కి కనెక్ట్ అవుతారు, అన్నిటికీ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా చేయడం వల్ల, కుదించడం వల్ల, 3 గంటల్లో కుదించడం వల్ల ఏ యొక్క ఎమోషన్కి, ఏ యొక్క నవరసాల్లో ఏ రసానికి కనెక్ట్ అవ్వాలా జనాలు, నేను అవ్వాలా అసలు. ఫస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఇది నేను అవ్వాలా. సెకండ్ హాఫ్లో సెంటిమెంట్ బాగా ల్యాగ్ చేస్తే చేశాడు, క్లైమాక్స్కైనా ఒక మంచి ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక అంటే ఫస్ట్ హాఫ్ ఆ మూడ్ క్యారీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, నాలాంటి వాళ్ళు ఆ మూడ్ క్యారీ చేసిన వాళ్ళు ఉంటారనమాట. సెంటిమెంట్ అని తట్టుకోవచ్చురా, కొంచెంసేపు కూర్చొని ఆ క్లైమాక్స్లో మంచి అదిరిపోయే బ్యాంగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా క్లైమాక్స్ కూడా అదిరిపోయేటట్టు ఉంటే అదిరిపోద్ది ఇంకా క్లైమాక్స్ అనేది చాలు, అలా సాటిస్ఫాక్షన్ బయటికి రావచ్చు అనుకుంటాం కదా. అస్సలు మ్యాక్స్ ఏంటంటే రొటీన్ మ్యాక్స్, వెరీ రొటీన్ మ్యాక్స్ అనమాట. అది ఎన్ని సినిమాల్లో మనం ఎన్ని సినిమాల్లో చూసుకుంటూ వచ్చాము ఆ క్లైమాక్స్లు, ఒకళ్ళు త్యాగం చేయడం, అన్న చచ్చిపోతాడు తమ్ముడు బతుకుతాడు, ఇలాంటి టాంప్లెట్ బ్రహ్మాండమైన సినిమాల్లో చాలా సినిమాల్లో చూసాం. అదే రొటీన్ క్లైమాక్స్ ఇందులో ఉంటుంది, అదొకటి మెయిన్ నాకు డిసప్పాయింట్ అయిన విషయాల్లో క్లైమాక్స్ కూడా మెయిన్ అనమాట. అసలు అప్పటికే అలసిపోయాం గాయస్, అప్పటికే అలసిపోయా నేను అది చూస్తే. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు కదా, కనెక్ట్ అవ్వలేదు ఫస్ట్. ఆ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల సరే ఇంకా నేను యాక్షన్ మూడ్లో ఉన్నా, అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మమ్మల్ని ఆ ఇన్వెస్టిగేషన్ లోకి తీసుకెళ్తారు వాళ్ళు, అక్కడి నుంచి సడన్గా జానర్ షిఫ్ట్ చేస్తారు సెకండ్ హాఫ్లో. ఆ జానర్ షిఫ్టింగ్ వల్ల అసలు డిస్కనెక్ట్ అయిపోయింది సినిమాకి అంతా. ఇదేంటి అసలు ఇప్పుడు అనిపించింది. సినిమాలో చాలా విషయం ఉంది, దాన్ని ఏంటి వీళ్ళు అసలు అన్నిటినీ కలిపి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా చేశారు మూవీని.
అసలు విక్రమ్ గారు యాక్టింగ్ కానీ ఆ యొక్క సినిమాటోగ్రఫీ కానీ ఆ లొకేషన్స్, ఆ విజువలైజేషన్, విఎఫ్ఎక్స్ అన్ని టాప్ నాచ్. అసలు వాటిలో వంక పెట్టడానికి లేదు. కానీ ఈ స్క్రీన్ ప్లే వల్ల ఆ స్టోరీని సరిగ్గా చెప్పకపోవటం వల్ల విన్నా సరే అరే ఇంత వేస్ట్ అయిన ఏంట్రా బాబు అనిపించింది. సినిమా చూశాక వీలైతే కోబ్రా టీమ్ దాన్ని వెబ్ సిరీస్ లాగా పెట్టండి అండ్ చాలా అంటే చాలా క్లిక్ అవుతుంది. ఈ కట్లు గిట్లు చేయకుండా ఉన్నది ఉన్న సీన్లు ఉన్నట్టుగా పెట్టండి అనమాట అందులో. అసలు చాలా ఇంకా మీ అసలు ఫిలిం ఆ యొక్క వెబ్ సిరీస్ హిట్ అయిపోద్ది అనమాట. అంత విషయం ఉంది సినిమాలో. కానీ కుదించడం వల్ల పులిహార అయింది సెకండ్ హాఫ్. విక్రమ్ గారి కష్టం అంతా ఆయన యాక్టింగ్. ఒకనొక సీన్లో చంపేస్తాడు ఆయన యాక్టింగే. ఇంకా ఆయన యాక్టింగ్, విక్రమ్ గారి యాక్టింగ్. కానీ యాక్టింగ్ ఒక్కటే ఉంటే కాదు, అది దానికి అన్నీ తోడ్పడితేనే ఒక సినిమా హిట్ అవుతుంది. అన్నీ కలిసి రావాలా, అన్నిట్లో పర్ఫెక్ట్నెస్ ఉండాలి కదా. దీని కూడా ఎందుకులే మాట్లాడడం, అదే బయలు అనుకున్నా. కానీ ఊరుకోడలా, చెప్పు నీకు అనిపించింది చెప్పు వేయి యూట్యూబ్లో, కొంచెం ఫ్రస్ట్రేషన్ అని తీర్చుకో అని చెప్పేసి నడుతుంది లోపల. దానికి రీజన్ ఒకటి ఫిల్మ్ టెక్నాలజీ చేస్తుండి ఉన్నాం అండ్ సినిమా చూస్తే దాని అనాలిసిస్ కొంచెం అర్థమైంది. మరీ కాకపోయినా ఆ పైడి ఆ పాయింట్ ఈ పాయింట్ ఇది పెడితే బాగుంటుందా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మేము షార్ట్ ఫిల్మ్స్ ఇస్తాం మంచి రియలిస్టిక్ కాన్సెప్ట్స్తో. మా దగ్గర సరైన సపోర్ట్ లేకపోయినా, మా దగ్గర క్యామ్స్ హెచ్డి క్యామ్స్ లేకపోయినా ఉన్న మొబైల్ని ఉపయోగించుకొని ఒక ఉన్న మిడిల్ క్లాస్లో అయినా సరే మంచిగా అవుట్పుట్ ఇవ్వాలని చెప్పేసి మొబైల్లో తీసినా సరే దాన్ని ఒక సినిమా లెవెల్లో ప్రజెంట్ చేస్తాం అన్నమాట. దీంట్లో చాలా కష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్లో ఉండి నెలకి వడ్డీలని ఈఎంఐలని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని ఇవన్నీ చేసుకుంటా సినిమాకి టైం ఇచ్చుకుంటా, అంటే మేము తీసే ఫిలిమ్స్కి టైం ఇచ్చుకుంటా వాటిని తీసి ఇలా తీస్తే ఇలా కాదు సినిమాటిక్గా తీయాలని చెప్పేసి అలాంటి స్టోరీలు రాసుకొని సినిమాటిక్గా అవుట్పుట్ బయటకు ఇచ్చుకొని మాకు అమౌంట్ పెట్టే ప్రొడ్యూసర్లు లేక సపోర్టు సరిగ్గా ఇచ్చేవాళ్ళు లేక, అంటే మేమే కింద మీద పడి ఏదో ఒకలాగా ఒక సినిమా లెవెల్లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాం అన్నమాట మా ఫిలిమ్స్ని. కానీ వాళ్ళేంటి మరి సినిమాలు, ప్రొడ్యూసర్లు ఉంటారు మంచిగా ఖర్చు పెడతారు ఇలాంటి సినిమాలు ఇస్తారు లిటరల్లీ అని మాలాంటి వాళ్ళు చూసినప్పుడు ఏంటి ఏంట్రా డబ్బులు, ఎందుకు డబ్బులు కనిపిస్తాయి మాకు ఒక్కొక్క సీన్లో. ఏదైతే అలాంటి అంటే కొన్ని ఉంటాయి కదా సీన్లు ఎందుకురా అని చెప్పేసి అలాంటి సీన్ చూసినప్పుడు మాకు డబ్బులు కనిపిస్తూ ఉంటాయి వాటిలో. డబ్బులు ఎంత జనాల కష్టం ఆ సీన్కి కష్టపడతారు బిహైండ్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్, ఆఫ్ ద స్క్రీన్ అలాంటి సీన్లు తీస్తారేంటి. ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చింది అనమాట. ఇన్కేస్ మంచి స్టోరీ తీసుకుంటే అందులో జోన్రా షిఫ్టింగ్ ఉండకూడదు. ఇన్కేస్ ఆ జోన్రా షిఫ్టింగ్ తీస్తే దాన్ని అందరూ దానికి కన్వే అవ్వాలా, ఓకే అవ్వాలి, అందరూ కనెక్ట్ అవ్వాలి. షిఫ్ట్ అయినా సరే దాన్ని మీరు షిఫ్ట్ అయినట్టుగా కాకుండా వీళ్ళని కూడా జనాలు కూడా షిఫ్ట్ చేయాలి. మీ స్టోరీని షిఫ్ట్ చేయడం కాదు జనాలు కూడా షిఫ్ట్ అవ్వాలి సినిమా చూస్తున్నప్పుడు. కానీ ఇక్కడ షిఫ్టింగ్ ఏదైతే జనాలు షిఫ్ట్ అవ్వలేదు, లిటరల్లీ జనాలు అయితే షిఫ్ట్ అవ్వాల వాళ్ళు ఈ యొక్క వేలో ఉన్నారు. మీరేంటి ఫస్ట్ నుంచి మాకు ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ ఈ టైప్లో మాకు తీసుకెళ్లారు కదా, సో ఇలానే వెళ్ళారు జనాలు కూడా. కానీ మీరు సడన్గా సెకండ్ హాఫ్ అంతా సెంటిమెంట్ అనేసరికి ఇటు తిరగలేకపోయాం, అంత స్పీడ్కి తిరగలేకపోయాం మేము. అసలు అవ్వదు కూడా, ఎందుకంటే అది కామెడీ ఉంటుంది, కామెడీ అయిపోయింది అది, ఆ సెంటిమెంట్ కామెడీ అయిపోయింది. అదే చెప్తున్నా విక్రమ్ గారు వాళ్ళ తమ్ముడిని కాపాడే దాంట్లో ఫైట్ చేస్తారనమాట. సో ఫైటింగ్ బాగుంటుంది, ఆ సీన్ ఒక్కటే నాకు నచ్చింది సెకండ్ హాఫ్లో బాగున్న సీన్ అదొక్కటే. క్లైమాక్స్ అయితే అసలు ఎక్కల, అసలు ఆ ఎండింగ్ ఎక్కల, అసలు బాగాలేదు, అసలు బాగాలేదు. సో ఇప్పుడు ఎట్టగా సినిమా రిలీజ్ చేశారు కదా, ఆ డైరెక్టర్స్ కట్లు అవి ఉంటాయి కదా, సో వాటిని సీజన్ లాగా పెట్టేసి వెబ్ సిరీస్ చేయండి, చాలా హిట్ అవుతుంది, మంచి కంటెంట్ ఉన్న మూవీ. కానీ అన్నీ కలిపేసరికి దేనికి కనెక్ట్ అవ్వాలి జనాలు, అది పాయింట్. ఇక లవ్ విషయానికి వస్తే దీని గురించి పెద్ద మాట్లాడుకోవడం మంచిది, అన్ని ఎమోషన్స్తో పాటు ఇది కనెక్ట్ అవ్వం అనమాట. అసలు ఇదైతే అసలు కనెక్ట్ అవ్వం, అట్ట వచ్చింది అట్ట వెళ్ళిపోయింది, అట్ట వచ్చింది అట్ట వెళ్ళిపోయింది. అసలు ఆ హీరోయిన్
ఆ హీరోని ఎందుకు లవ్ చేస్తావు తెలియదు, హీరోని ఎందుకు హీరో అంట పడతావు తెలియదు, దానికోసం 4-5 ఏళ్ళు ఎందుకు అవుతావు తెలియదు. ఈయన క్రైమ్స్ చేస్తాడు కదా, ఈయన క్రైమ్స్ చేస్తాడు, ఆ క్రైమ్స్ పర్పస్ అనే తర్వాత చూపెడు దాన్ని, దాని వల్ల క్రైమ్స్ వల్ల ఏంటి అంటే జనాలకి ఏమైనా యూజ్ అయిందా, ఈయన పగ ఒకటే ఈయన పగ తీరుతుందో అది ఓకే, ఇది సెల్ఫ్ ఇది అనుకున్నాం, ఓన్గా అనుకున్నాం. ఒకవేళ హీరోయిన్ పట్టడానికి రీజన్ ఏంటి? సో ఆమె ఈయన కోసం 5-6 ఏళ్ళు ఆగుతుంది ఆగుతుంది ఆయన ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటుంది ఆయన్ని, వాళ్ళ అక్కలతో ఎదిరి మాట్లాడిద్ది మనోడు ఏంటో గా కొంచెం టోటల్గా అంతా అసలు ఆ లవ్ టాపిక్కే వేస్ట్ మాట్లాడుకోవాలంటే, ఈ సినిమాలు అనవసరం. అది గుర్తున్నంత వరకు చెప్పా, ఇంకేమైనా గుర్తు లేకపోతే ఇంకేమైనా అంటే మీకేమైనా గుర్తున్నా కింద కామెంట్లో చెప్పండి నాకు. తర్వాత మరికి ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ సినిమాకి, నాకు అనిపించింది చెప్పా గాయస్. మరి అది మీకు నచ్చాలని లేదు నచ్చకపోవాలని లేదు, ఇంకేసి నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకేమైనా మూవీకి పోతే దానికి కూడా వచ్చి మాట్లాడుకుందాం ఇట్లానే. సరే మరి ఇంకా 12 దాటిపోయింది, ఇంకా స్లీప్ వేసి మార్నింగ్ వర్క్స్ ఉన్నాయి అవి చూసుకుందాం. గుడ్ నైట్.